కౌగిలించుకోవడం కేవలం రొమాన్స్ అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఇతర బంధాల్లో కూడా కౌగిలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కౌగిలించుకుంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుందని పరిశోధనలు తెలియజేశాయి. తమకున్న ఇష్టాన్ని, ప్రేమను తెలియజేయడమే కౌగిలి ప్రధాన ఉద్దేశం. స్పర్శకున్న శక్తి కొంతమందికే తెలుసు. అనారోగ్యంతో ఉన్నవారిని చేతితో తాకి పలకరిస్తే అవతల వారికి కొత్త ఉత్సాహం, ధైర్యం వస్తుంది. కౌగిలితో ఏదో మత్తు వారిద్దరి మధ్య ఆవహిస్తుంది. దీంతో వెంటనే నిద్రలోకి జారిపోతారు. ఒత్తిడిలో ఉన్నవారిని ఓసారి హగ్ చేసుకుంటే వారు డిప్రెషన్లోంచి బయటపడతారు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే దినచర్యను కౌగిలితో మొదలు పెడితే ఇక రోజంతా శుభప్రదమే. అలాగే ఆఫీస్కి వెళ్లే ముందో ఏదైనా పని మీద బయటకు వెళ్లే ముందు 30 సెకండ్లు తమ వారిని హగ్ చేసుకుంటే రోజంతా ఎలాంటి ఒత్తిడిలు, ఒడిదుడుకులు దరిచేరవు. ఇక రాత్రి కౌగిలి సుఖం అనుభవించకపోయినా ఉదయం కౌగిలించుకొని విడిపోతే ఆ రోజంతా వారి మధ్య ఎలాంటి కోపతాపాలకు తావుండదట. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ కార్టిసాల్ స్థాయిని తగ్గించే శక్తి కౌగిలింతకు ఉంది. మనసు ఎంత ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటే అంత తక్కువగా కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్సాహాన్ని అందించే గుణం ఈ కౌగిలింతకుంది. కౌగిలింతలో కరిగిపోయేవారికి గుండె జబ్బు సమస్య తక్కువని, ముఖ్యంగా ఈ కౌగిలింత థెరపీతో స్త్రీలకు మరింత ప్రయోజనం ఉందంటున్నారు పరిశోధకులు. కౌగిలించడంలో కూడా ఓ పద్ధతి ఉంది. ఎవరినైతే కౌగిలించుకోవాలనుకుంటున్నారో వారి కళ్ళతో మన కళ్ళను ముందు కలపాలి. ఆ తర్వాతే కౌగిలిలోకి తీసుకోవాలి. అలా కౌగిలించుకోవడంలో పూర్తి ఇష్టతను కలిగి ఉండాలి. అతి తక్కువ సమయమే అయినా అది కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. కౌగిలి నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇద్దరి చూపు కలవాలి. అలా చూపులు కలిసినప్పుడే కౌగిలి అందించిన హాయి మరింత ముందుకు వెళుతుంది. కౌగిలి సున్నితంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ కౌగిలిలోకి రావాలనిపించేలా ఉండాలి. ఇలాంటి కౌగిళ్లతో ఆనందం, ఆత్మీయత మనకు పూర్తి స్థాయిలో వస్తుందనేది పరిశోధకులు చెబుతున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.